శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః. భగవంతుడు అంతటా వ్యాపించి ఉంటే ప్రత్యేకంగా మనం గుడికి ఎందుకు వెళ్ళాలి? దేవాలయం అనేటటువంటి పేరుతో అప్పుడప్పుడు దర్శనం చేసుకోవడానికి ఎందుకు పెడతాము అనే సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది. నిజమే కదా, భగవంతుడు సర్వాంతర్యామియే. ప్రత్యేకంగా గుళ్ళోనే ఉన్నాడా? మన ఇంట్లో లేడా? మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడు మందిరంలో లేడా? ఒక్క దేవుడు మందిరంలోనే కాదు, సమస్తంలోనూ ఉన్నాడు. ఆ సమస్తంలోనూ ఉన్నటువంటి దైవాన్ని గుర్తించటం మనకు అలవాటు కావాలి కదా. అంతటా ఉన్నాడు అంటే ఎట్లా ఉన్నాడు అని అడిగేటటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళ కోసం ఎట్లా ఉన్నాడో చెప్పడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఉదాహరణ చెప్తూ ఉంటారు. పాలల్లో వెన్న ఉంది చూపించు అంటే ఎట్లా చూపిస్తారు? పాలని కాచి తోడుపెట్టి పెరిగైన తర్వాత చిలికితే అందులోంచి వెన్న వస్తుంది. ఈ కాచటం, తోడు పెట్టడం, చిలకటం అనేటటువంటి పనులు చేసి అలవాటయ్యేటదాకా మనం ఈ అభ్యాసం చెయ్యాలి. ఈ అభ్యాసం కోసం దేవాలయానికి వెడతారు. అక్కడికి వెళ్ళేటప్పటికీ ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని కల్పన చేయడం జరుగుతుందేమో, దృష్టి భగవంతుడి మీద కేంద్రీకరించడానికి వీలవుతుంది. మరొక్కటి ఏమిటంటే, వెళ్ళినటువంటి వారు ఎవరైతే భక్తులో మానవులో ఏదన్నా పేరు అనుకోవచ్చు, అట్లాంటి వాళ్ళందరినీ మనస్సులని భగవంతుడి వైపుకి ఉన్ముఖం చేయడానికి తగిన వాతావరణ కల్పన దేవాలయాల్లో ఉంటుంది. దీనికోసంగా ఏం చేస్తారు అంటే సరైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకుంటారు. కొన్ని చోట్ల దైవశక్తి తనంతట తానుగా తగిన ప్రదేశమని ఉద్భవించటం జరుగుతుంది. వాటిని స్వయంభూ దేవాలయాలు అంటారు. అలా కాకుండా ఇది తగినటువంటి ప్రదేశం అని చెప్పి భూమి యొక్క లక్షణాన్ని గుర్తించటం తెలిసినటువంటి వాళ్ళు ఆ ప్రదేశంలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఒక విగ్రహం పై కనపడుతుందని కానీ ఆ విగ్రహానికి దిగువన ఒక ఏ శక్తిని ఆవాహన చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక యంత్రం ఉంటుంది. ఇది విలువైనటువంటి బంగారు వెండితో చేసింది కాదు, రాగితో మాత్రమే చేస్తుంటుంది. దీనికి సంబంధించినటువంటిదే మరొకటి ఆ ధ్వజస్తంభం కింద ప్రతిష్టాపన చేస్తారు యంత్రం. ఈ రెండు యంత్రాలని కూడా మంత్రపూతంగా జాగ్రత్తగా ధాన్యాలు మొదలైన నవధాన్యాలు, నవరత్నాలు, అన్ని రకాలైనటువంటి లోహాలు, ఇంకా చాలా విలువైనటువంటి పదార్థాలు వేసి ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. దేవాలయం మీదేమో కలశం ఒకటి ఉంటుంది, అలాగే ధ్వజస్తంభం పైన చాలా పొడవాటి స్తంభం ఉండి దానికి అడ్డంగా ఇట్లా కొన్ని రెక్కల్లాంటివి ఉండి ఆ పైన ఒకనొక మళ్ళీ కొసతేలిన భాగం ఒకటి ఉంటుంది. ఇది ఏమిటి అంటే అంతరిక్షంలో ఉన్నటువంటి సానుకూలమైన ప్రకంపనలని ఈ ధ్వజస్తంభం పైన ఉన్నటువంటిది గ్రహించి లోపల ఉన్న భూమిలో ఉన్నటువంటి యంత్రం దాకా దాన్ని ప్రసారం చేస్తే ఆ యంత్రం నుండి గర్భాలయంలో ఉన్నటువంటి యంత్రం దాకా ఇది ప్రసారమై వెళ్ళి అంతకుముందు మంత్రపూతంగా ప్రతిష్ఠించినటువంటి దేవతా విగ్రహం ద్వారా దానికి నేత్రోన్మీలనం అన్నది ప్రత్యేకంగా చేస్తారు విగ్రహాన్ని. అంటే విగ్రహం అంతా ముందర చెక్కుతారండి, అంతా అయిపోయిన తర్వాత ప్రతిష్టాపనకి ముందుగా నేత్రోన్మీలనం అని కళ్ళు మాత్రమే చెక్కడం ఉంటుంది. ముందు కళ్ళు చెక్కరు. ఆ నేత్రోన్మీలనం చేయడం వల్ల ఏం జరుగుతుంది, కళ్ళల్లో నుండి ప్రసరించబడి ఈ వచ్చినటువంటి భక్తులకి అనుగ్రహ రూపంలో ప్రసారం అవుతుంది. అందువల్ల దేవాలయానికి వెళ్ళినప్పుడు దైవశక్తిని మనం గ్రహించటానికి ఎక్కువ సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి. దానితో పాటుగా ఆలయంలో ప్రదక్షిణలు చేస్తాం. రెండు రకాల ప్రదక్షిణలు ఉంటాయి. ఒకటి గుడి చుట్టూతా చేసేటటువంటి ప్రదక్షిణ. ఈ ప్రదక్షిణలో ధ్వజస్తంభాన్ని కూడా కలుపుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆత్మ ప్రదక్షిణ అన్నది చేస్తాం. ఈ ఆత్మ ప్రదక్షిణ భూమి తన చుట్టూ తాను తిరగడం లాంటిదైతే, ఈ గుడి చుట్టూ తిరిగేటటువంటి ప్రదక్షిణ ఏదైతే ఉందో ఇది మామూలు ప్రదక్షిణ, ఆత్మ ప్రదక్షిణ కాదు. ఇది భూమి సూర్యుడు చుట్టూతా తిరిగినటువంటిది. ఈ రెండు తన చుట్టూతా తాను తిరగడం వల్ల, సూర్యుడు చుట్టూతా తిరగడం వల్ల భూమికి ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది
శాశ్వతంగా నిలబడి ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతోంది, ఏదైతే మూల విరాట్టు స్థాపన చేయడం జరిగిందో అక్కడ ఉన్నటువంటి శక్తి వితరణ కేంద్రం కదా అది, ఆ శక్తి చుట్టూ తిరగడం వల్ల శక్తిని పుంజుకోవటం ఉంటుంది. ఆత్మ ప్రదక్షిణ చేయడం వల్ల పుంజుకున్నటువంటి శక్తి తనలో నిలబడేటట్టుగా చేసుకోవడం ఉంటుంది. అందుకని దేవాలయానికి వెళ్ళి వచ్చిన తరువాత మనసు ప్రశాంతంగా ఉండడం, కల్లోలం తగ్గడం, హాయిగా ఉండడం జరుగుతుంది. వెనకాల ఎంతో శాస్త్రీయమైనటువంటి అంశాలని జోడించి మనకి తెలియజెప్పారు పెద్దవాళ్ళు. ఇది ఒక సంప్రదాయం అనుకుంచేస్తాం కానీ ఇంత శాస్త్రీయమని తెలుసుకుంటే బాగుంటుంది. దేవాలయానికి వెళ్ళి మనని మనం శక్తివంతులుగా చేసుకుందాం. స్వస్తి.